సంగారెడ్డి జిల్లా బెల్ టౌన్షిప్ లో దుర్గాదాస్ హత్య కేసులో నిందితులను రామచంద్ర పోలీసులు అరెస్ట్ చేశారు. దుర్గాదాస్ ను కట్టెతో కొట్టి హత్య చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల హత్యకు ఉపయోగించిన కారుతో పాటు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తేదీ 7/12/2017 నాడు రాత్రి 11 గంటలకు మాకు ఫిర్యాదురాలు అరుణావతి బిహెచ్ఎల్ టౌన్షిప్ లో నివసించే తను వచ్చి పోలీస్ స్టేషన్ అని ఫిర్యాదు చేయగా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. కేసు వివరాలు ఏంటంటే, తన భర్త దుర్గాదాస్ ఆ రోజు రాత్రి అందాజు 9:30 ప్రాంతంలో తన మోటార్ సైకిల్ స్కూటీపై ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఇన్నోవా కారులో నుండి వచ్చి తలపై కర్రతో కొట్టి దాడి చేసి పారిపోయినారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్నోవా కార్ నంబర్ తెలుసుకోగా AP36AH5555 అనే ఇన్నోవా కారులు వచ్చి దాడి చేసి కొట్టి AP36AH5555 అనే ఇన్నోవా కారులో వచ్చి దాడి చేసి తలపై కర్రతో కొట్టి పారిపోయినట్టుగా తెలియగా వెంటనే ఫిర్యాదురాలి పిటిషన్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అట్టి వ్యక్తిని, గాయపడ్డ దుర్గాదాస్ అనే వ్యక్తిని వెంటనే అంబులెన్స్ లో సిటిజన్ హాస్పిటల్కి వెళ్లి అండర్గోయింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా నెక్స్ట్ డే నాడు మరి బెటర్ ట్రీట్మెంట్ కొరకు మాదాపూర్లోని మ్యాక్స్క్యూర్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ పంపించడం జరిగింది. ట్రీట్మెంట్ పొందుతూ అట్టి వ్యక్తి ఈ రోజు మార్నింగ్ చనిపోయాడు ఉదయం 3:40 ప్రాంతంలో. ఈ వెహికల్ నంబర్ ఆధారంగా ఆ వెహికల్ ఎవరు వాడారు ఎక్కడి నుంచి అని ఆరా తీయగా ఇట్టి వెహికల్ ను స్టీఫెన్ ఆంటోనీ అనే వ్యక్తి ట్రావెల్స్ పనిచేస్తుంటాడు. అతని ద్వారా అక్కడ దగ్గరను ఉన్న వెహికల్ ను తీసుకుని తన మిత్రులకు ఆంటోనీ రబేలో అండ్ వడకంచి విజయ శ్రీదీప్ సుందర్ అలియాస్ కన్నా ఈ ఇద్దరు మిత్రులను కూడగట్టుకుని ఆ రోజు వచ్చి యాక్సిడెంట్ అతన్ని వస్తుంటే దారి కాచి కారుతో కొట్టి గాయపరిచారు. దానికి రీజన్ ఏమని తెలియగా స్టీఫెన్ ఆంటోనీ యొక్క స్నేహితురాలు శ్రీజ అనే అమ్మాయి యొక్క తల్లితో ఇతను చనువుగా ప్రవర్తిస్తున్నాడు, ఈ దుర్గాదాస్ అనే వ్యక్తి చనువుగా ప్రవర్తిస్తున్నాడు అనే అనుమానంతో శ్రీజ అనే వ్యక్తి తన స్నేహితుడు ఆంటోనీకి చెప్పగా కొంచెం అతను ఇట్లాంటి రిపీట్ కాకుండా చూడాలని చెప్పగా వీళ్ళందరూ కూడా పథకం ప్రకారంగా ఆ రోజు అతని దారి కాచి కొట్టడం జరిగింది. ఆ తల పగిలి విపరీతమైన రక్తస్రావం కలగడం వల్ల ఈ రోజు మార్నింగ్ చనిపోయినట్టుగా తెలిసింది. అది అనుకోవాలి, చాలా చెప్తారు.